డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనిషి జీవితంలో మారాలి అని అంటే పరిస్థితులు మారాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. పరిస్థితులు మారాలి అని అంటే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? నిజమే నాగరాజు, మనిషి జీవితం మారాలంటే జీవితం మారడం అంటేనే పరిస్థితులు మారడం అనే. కానీ ఈసారి ఆ పరిస్థితి మారకుండా ఉంటుందండి. అంటే స్థితిని మార్చాలి అని అంటే ప్రతి దాంట్లోనూ ఎక్కడ చూసినా సమస్య కనిపిస్తూ ఉంది. అవును. బట్ పరిస్థితులు మారితేనే మనిషి మారినట్టు మాట్లాడుతూ ఉంటాము. అది ఎలా మార్చుకోవాలని దాని మీద అవగాహన ఉండదు. కరెక్ట్. అందరికీ పరిస్థితులు మారాలి అని కోరిక ఉంటుంది, ఎలా మార్చుకోవాలో తెలియదు. ఎందుకంటే చాలామంది పరిస్థితులు మార్చడం మన చేతుల్లో లేదు, అది పరిస్థితుల చేతుల్లో ఉందని నమ్మిన వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అదృష్టం ఉంటే పరిస్థితులు మారుతాయి, మారినప్పుడు మనం మన జీవితం మారుతుంది అని, లేదా ఎప్పుడెప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ ఒక్క రహస్యం వాళ్ళకి తెలియదు. ఏం రహస్యం అంటే ఇది రహస్యం. చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ రియాలిటీ. మీ పరిస్థితులు మారాలంటే లోపల వెలిగే బల్బ్ ఉందే, అది ఆరిపోయి ఉంటుంది, అది ఎలగాలి. సో ఆలోచనలు మారితే పరిస్థితుల్ని మార్చుకోవచ్చు. అది ఎలా? ఎందుకంటే నువ్వు చూసే పరిస్థితులన్నీ నీ ఆలోచనల రిఫ్లెక్షనే, ప్రతిబింబమే. చుట్టూ మనకు కనిపించేవి మన ఆలోచనల ప్రతిబింబమే. అవకాశాలు ఉన్నాయి అని వెతికితే అవకాశాలన్నీ కనిపిస్తుంటాయి. అదే పరిస్థితుల్లోనే ఎక్కడ ఆపర్చునిటీస్ లేవు, అన్ని కష్టాలే ఉన్నాయనుకున్నోడికి అదే కనిపిస్తూ ఉంటుంది. అవును. సో ఇప్పుడు మీరు ఏ పరిస్థితులు మార్చాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన థాట్స్ని మారినప్పుడు, మార్చినప్పుడు మనిషి ఈ విశ్వమే చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు తనను ఆహ్వానిస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. తను అనుకున్నది అనుకున్నట్టుగానే ఈ పరిస్థితులన్నీ ఉంటున్నాయి అనే అనిపిస్తుంది. ఆ అనుభవాన్ని తీసుకురావడానికి కోసం మన థాట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే బ్రెయిన్లో మన థాట్స్ ఎలా ఆలోచిస్తాయి, ఎలా స్పందిస్తాయి, మన ఆలోచనలకు పరిస్థితులన్నీ ఎలా స్పందిస్తాయని చూస్తే, దిస్ ఈజ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆలోచనలు. ఆలోచనలన్నింటిలో ఒక విద్యుత్ ప్రకంపనలు ఉంటాయి. ఈ విద్యుత్ ప్రకంపనలు ఒక్కసారి విడుదల చేస్తే అవి వృధా అయ్యేవి కాదు. ఈ ప్రకంపనలు ఫిజికల్ ఇంపాక్ట్ మీద ప్రభావం చూపిస్తాయి. అంటే పరిస్థితుల మీద ఈ ప్రకంపనల ప్రభావం ఉండి పరిస్థితి మారుతుంది. ఇది మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం థియరిటికల్గా మనం ఏదో ఒక థియరీ మాట్లాడుతున్నట్లుంటుంది, కానీ మనం ఒక జీవితం మాట్లాడదాం. జీవితం ఎలా అంటే, ఎవరైనా సరే నా పరిస్థితులు మారితే జీవితం బాగుంటుందని ఎదురు చూసేవాళ్ళు, పరిస్థితిని ఎట్లా మార్చుకోవాలో తెలియని వాళ్ళు, ఆలోచనల ద్వారా పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దాం. ఒక పేద కుటుంబం నాగరాజు, పేద కుటుంబం అంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఒక కుటుంబం, ఎక్కువ మంది పిల్లలుండి ఒక మురికివాడలో నివసిస్తూ ఉండి ఇల్లు కూడా లేని పరిస్థితిలో, తండ్రి వదిలేసిపోతే తల్లి మాత్రమే వాళ్ళని చూసుకోవాల్సి వస్తే, వదిలేసిన తండ్రి తిరిగి వస్తే పిల్లల్ని కొడుతున్నాడని చెప్పి ఆ తండ్రిని కొట్టి జైలుకి వెళ్ళిన తల్లి, ఆ తల్లి జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళిన విషయం పిల్లలకు తెలియదు, ఇంకా అమ్మ రాలేదే రాలేదే అని ఎదురు చూస్తున్నారు. సో ఇంటికి అమ్మ రాకపోతే వస్తుందిలే అని ఎదురు చూసిన వాళ్ళకు అమ్మ జైల్లో ఉందన్న విషయం ఎప్పుడు తెలిసిందంటే, వాళ్ళ మేనమామ, ఆ పిల్లల మేనమామ ఒక యాక్సిడెంట్ గురై చనిపోతే ఆ అంత్యక్రియలకు పోలీసులు చేతిలో గొలుసులేసి తీసుకొచ్చినప్పుడు అమ్మను అరెస్ట్ చేశారన్న విషయం పిల్లలకు తెలిసింది. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బాల్యం ఉన్నప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఎవరినైనా ఎందుకు మీ లైఫ్ ఇలా ఉంది అంటే వాళ్ళ గతాన్ని తవ్వుతారు. నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు, మా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండేది, నా కులము గోత్రము. బ్యాక్గ్రౌండ్ను ఎప్పుడైతే మనం గుర్తు తెచ్చుకుంటామో, ఇక ఫోర్గ్రౌండ్ అంటే మనకు ముందరున్న భవిష్యత్తు కూడా ఇట్లాంటిది రిపీట్ అవుతుందన్న భయం వాళ్ళలో కనిపిస్తుంది, ఆందోళన కనిపిస్తుంది, అపనమ్మకం కనిపిస్తుంది. సో మనిషి ముందుకు వెళ్ళలేవని, అట్లాంటి బాల్యం గడిపిన ఒక వ్యక్తి జీవితంతో పోరాడాలి, జీవితంలో నిలదొక్కుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత పేదరికం, తర్వాత నిరక్షరాస్యత, డ్రగ్ అబ్యూస్, ఇవన్నీ నా జీవితంలో ఉండకుండా ఉండాల్సిన జీవితం నాకు కావాలి అని కోరుకున్నాడు. కానీ ఎలా జీవితం, అందరి పరిస్థితులు మారాలి, ఎట్లా మారుతాయి అని అనుకుని, మనం వాళ్ళమ్మ
వాళ్ళ అమ్మను ఆ అంత్యక్రియలకు తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట చెప్పిందంట అబ్బాయి, ఎవరిని నమ్ముకోవద్దు, నిన్ను నువ్వే నమ్ముకో, నువ్వే నీ జీవితాన్ని మార్చుకోగలవు అని చెప్పి మళ్ళీ చేయగలిగింది. ఈ ఒక్క మాట, అమ్మ చెప్పిన ఈ ఒక్క మాటకు అప్పుడు ఆ బాల్యంలో అర్థం తెలియదు, కానీ ఒక్కొక్క జాబ్ చేసుకుంటూ ఒకరి కింద అసిస్టెంట్గా పనిచేస్తూ, ఒక ల్యాబొరేటరీలో అసిస్టెంట్గా పనిచేస్తూ, ఒక మెడికల్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ చాలా కష్టపడి జీవితం ఎట్లాగైనా మారుతుంది 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 అని. ఓ రోజు ఓ ఆఫీసులో చుట్టూ ఉద్యోగాలు తిరుగుతూ వెళ్తుంటే సడన్గా రోడ్డు మీద ఓ వ్యక్తి రెడ్ కార్ ఫెరారీలో వచ్చి రోడ్డు మీద ఆగాడు. అతని డ్రెస్సింగ్ చూస్తే వండర్ఫుల్గా ఉంది, ఎందుకంటే తన పేదరికంలో ఎవరు ఇంత అద్భుతంగా డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈ మనిషి అనేది ఆ రెడ్ ఫెరారీలోంచి దిగాడు. దిగుతూనే ఇంత బాగా డ్రెస్ వేసుకొని ఇంత కాస్ట్లీ కారులో దిగాడు, ఇది మనిషికి సాధ్యమేనా? ఎందుకంటే నేను నాకు తెలిసిన జీవితం అంతా పేదరికమే, డబ్బు కోసం, ఒక జాబ్ కోసం, తిండి కోసం ఎప్పుడు వెతుకులాటే. కానీ ఇతని రిచ్నెస్ చూస్తుంటే అద్భుతంగా ఉంది అని అనిపించి వెంటనే మనసులో నేనే గనక ఇట్లాంటి కారు కొంటే, నేను ఇదే స్థితిలో ఉండగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది అని అనుకొని ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న వచ్చింది. ప్రశ్న వస్తూనే అంత పేదవాడు జాబు వెతుకుతున్న వ్యక్తి ధైర్యంగా ముందుకెళ్ళి అతన్ని ఆపి అడిగాడు, సార్ మీరు ఏం పని చేస్తారు ఇంతకీ అని. ఆ ధైర్యం చూడండి, అంటే నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దూరం నుంచి చూసి ఏమోలే సాధించుంటాడు అనుకోవచ్చు, కానీ ఆయనకి వెళ్ళి మీరు ఏ జాబ్ చేస్తారండి ఈ స్థితికి రావడానికి కారణం అని ఆయన అన్నాడు, నేను స్టాక్ మార్కెట్లో పనిచేస్తాను, స్టాక్ మార్కెట్ని ట్రేడింగ్ చేస్తాను అని. అరే అవునా, అసలు ఏంటి స్టాక్ మార్కెటింగ్ అని అనుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ కంపెనీల దగ్గరికి వెళ్ళాడు. కంపెనీలకు వెళ్ళి తనకు ఏదో ఒక జాబ్ ఇప్పించండి అని చెప్పి మెల్లిగా ఒక జాబ్లో చేరి మెల్లిగా తన పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి ప్రయత్నించి చాలా కష్టపడి ముందుకెళ్తూ దీంట్లోనే రావాలని అతని మైండ్లో విజువల్ ఒకటే ఉంది, అట్లాంటి రిచ్ కారు కావాలి, అట్లాంటి రిచ్నెస్ని నేను సాధించాలి అని. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ తెలుసు, క్రిష్ గార్డ్నర్. ఇట్లా కారులో చూశాడు నాగరాజు, కారు దిగుతుండగా ఆ రిచ్ వ్యక్తిని చూసి ఆ డ్రెస్సింగ్ని చూసి ఇది నా జీవితంలో సాధ్యమేనా అని అనుకున్నాడు ఆ వ్యక్తి క్రిష్ గార్డ్నర్. ఇంకా అయిపోలేదు స్టోరీ. క్రిష్ గార్డ్నర్ ఈజ్ అ వెరీ పాపులర్ మోటివేషనల్ స్పీకర్, వెరీ సక్సెస్ఫుల్ స్టాక్ మార్కెటింగ్ ట్రేడర్. ఈయన అత్యంత ధనవంతుడయ్యాడు. ధనవంతుడు అవడమే కాకుండా మోటివేషనల్ స్పీకర్గా ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన ఆయన లైఫ్ స్టోరీని, నా లైఫ్ను నేను ఎట్లా మార్చుకున్నానంటే నా ఆలోచనలు మార్చుకున్నాను, ఎందుకంటే నా గతంలో నా పేదరికం మళ్ళీ రిపీట్ కాకూడదు, నా పిల్లలు నేను చూసిన బాల్యాన్ని చూడకూడదు అని అనుకుని ఆయన కష్టపడి తిరుగుతుండగా ఆయన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. భార్య ఆయన పేదరికం చూసి వదిలిపోతే చిన్న పిల్లవాడిని పట్టుకుని తనకు కష్టం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ రాత్రిలు ప్లాట్ఫామ్ మీద, చెట్టు కింద, బాత్రూముల్లో అతను ఆ పిల్లవాడిని పెంచుకుంటూ వచ్చాడు. తెలియకుండా ఆ పిల్లవాడి కష్టం, ఆ పిల్లవాడు ఏమనుకునేవాడంటే ఇది మా ఇల్లేమో, ఈరోజు మా ఇల్లు ఇదేమో అని అనుకునేటట్టు పెంచాడు. అయితే మోటివేషనల్ స్పీకర్గా ఒకరోజు ఆయన తన జీవిత చరిత్రను, సక్సెస్ అయిన తర్వాత తన జీవిత చరిత్రను చెప్తూ ఉంటే ఎవరో, ఈ స్టోరీ చాలా బాగుందండి, మీరు పుస్తకం రాస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. ఆయన పుస్తకం రాశాడు. ఈ పుస్తకం విపరీతమైన పాపులర్ అయింది, చాలామంది చదవడం మొదలుపెట్టారు. ఇంత పేదరికం నుంచి వచ్చి మనిషి తన పరిస్థితులను ఆలోచనల ద్వారా మార్చుకోవచ్చా అని ఈ పుస్తకం అందరూ చదివిన తర్వాత, ఇది పుస్తకమే ఎందుకు ఉండాలి, దీన్ని సినిమా తీయచ్చు కదా అని అనుకున్నారు. హాలీవుడ్లో అద్భుతమైన ప్రొడ్యూసర్స్ అందరూ నేను తిన్న సినిమా తీస్తానంటే అప్పుడు ఆయన అనిపించింది, నేను డబ్బు సంపాదించాను కదా, నేనే పెట్టుబడి పెట్టి సినిమా తీస్తాను, దీన్ని ఎందుకు తీయకూడదు అనే ధైర్యం వచ్చింది. అతను తీస్తూ తీయాలని ముందుకు వచ్చినప్పుడు ముందుకు వచ్చిన హీరో ఎవరో కాదు, విల్ స్మిత్. ఈ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ జీవిత కథ క్రిస్దే. క్రిస్ గార్డ్నర్ స్టోరీనే విల్ స్మిత్. ఆ విల్ స్మిత్ కొడుకుగా నటించిన వాడు జేడ్ స్మిత్, అతని ఒరిజినల్ కొడుకే. మొట్టమొదటిసారిగా అకాడమీ అవార్డు విల్ స్మిత్కి ఈ సినిమా వల్ల వచ్చింది. ఓన్ సన్, ఓన్ సన్ సినిమాలో యాక్ట్ చేసింది, హిస్ రియల్ సన్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఈ మూవీ. చరిత్ర ఈ మూవీకి నాకు అంత అభినవ సంబంధం ఉంది.
నేను ఎప్పుడు లోలో ఉన్నా, ఎప్పుడు డల్ అయినా సరే ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బ్లడ్ అమ్ముకొని వాష్రూమ్ దగ్గర చేసి కొడుకుని నిలబెట్టుకుంటూ తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక తండ్రి పోరాటం వెరీ ఇన్స్పైరింగ్ అండి. చాలా నేను ఈ రోజుకి లోలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటాను, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు కదా, తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి కొన్ని విషయాలు చెప్తుంటారు, డాడ్ మమ్మీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతుంటే లైఫ్లో ఒక మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వే జీవించాలి, నీకోసం ఎవడో చెప్పిన మాట, నీకోసం ఎవడో రాడు బా. వెరీ ఇన్స్పైరింగ్ అండి. అసలు పిల్లడు కూడా తనకు కావాల్సినటువంటి ఏ విషయాన్ని అడిగినా తండ్రి ప్రాక్టికాలిటీ చూపించి రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చెప్పి తనకు కావాల్సిన విధంగా జీవితాన్ని లీడ్ చేసే ప్రాసెస్ చూపిస్తూ ఉంటాడు. చూసారా ఎవరికి నాకు బాగా నచ్చింది సరే, ఇప్పటికీ ఎమోషనల్ అయ్యేటువంటి సీన్ నాకు మా అబ్బాయి గుర్తొస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అర్ధరాత్రి మనకి నిద్ర పట్టకపోతే పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ సినిమా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. బయట నుంచి డోర్ కొడుతూనే ఉంటారు, ఈయన లోపల వాష్రూమ్లో ఉండి కొడుకుని పట్టుకుని ఏడుస్తుంటాడు. అసలు ఆ సీన్ అది రాత్రులు నిరుద్యోగులకు ఏ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే ఒక హాస్టళ్లలో ఉండి రోడ్డు మీద బ్రతికి అట్లా పైకి వచ్చాడు క్రిష్ గార్డ్న. ఇంకా తమాష ఏంటంటే దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, వైఫ్ కూడా భలే చెప్తుంది సార్. అసలు అంటే పాయింట్ తిరిగి వస్తుంది మళ్ళీ, వైఫ్ కూడా ఒక మాట అంటది, మన పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు మారుతాయని చెప్పేసి అని అంటే ఎప్పటికి మారుతాయని చెప్పేసి అడుగుతుంది తను. లేదు ప్రతి దాంట్లోనూ కొంచెం టైం ఇవ్వు టైం ఇవ్వను అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది తప్ప పరిస్థితి ఏం మారలేదని చెప్పేసి, నాకు ప్రెగ్నెన్సీ తీసుకొచ్చావు తప్ప నువ్వేం తీసుకొచ్చింది ఏం లేదని అంటాడు. ఫస్ట్ డైలాగ్లోనే బా స్లాబ్ సార్. అసలు అది ఏమొచ్చింది కడుపు వచ్చింది చూడండి. ఎప్పుడు ఆ పోరాటం చేస్తుండగా అంటే తను తన ఆలోచనలు అప్పుడు కనుక నెగిటివ్ అయ్యాయి అనుకోండి అసలు ముందుకే వెళ్ళలేడు. అవునా? ఆ తర్వాత కంపెనీ తనే స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసి దాని సీఈఓ అయ్యి అద్భుతంగా సంపాదించాడు, ధనవంతుడయ్యాడు. జనరల్గా నాగరాజు హ్యాపీనెస్ స్పెల్లింగ్ HAPPINVNESS, కానీ ఇతను పేదరికం అనుభవిస్తున్నప్పుడు ఒక హాస్టల్లో ఉండగా ఎవడో ఏదో బయట ఒక బోర్డు రాశాడు, అక్కడ నిరక్షరాస్యత, సరిగ్గా చదువు కూడా రాదు. వాళ్ళు ఎవరో బోర్డు రాస్తే హ్యాపీనెస్ అని ఇలా రాశారు, ఒక షాప్ పేరు హ్యాపీనెస్ అని. అతను ఎప్పుడు వచ్చినా దాన్ని చూసేవాడు, అది బాగా ఇంప్రెస్ అయ్యి దాన్నే వాడదామని చెప్పి స్పెల్లింగ్ HAPPY రాశాడు హ్యాపీనెస్ అని. $300 మిలియన్ సంపాదించిన సినిమా ఇది. బా చెప్తున్నాను కదా సార్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. నేను ఈ రోజుకి మా వాడిని పక్కన పెట్టుకుని పడుకునేటప్పుడు కొన్నిసార్లు లో అయిపోతే ఫస్ట్ చూసే సినిమానే ఇది. నాకు చాలా విషయాలు గుర్తొస్తుంటాయి. బ్లడ్ అమ్ముకొని కొడుకుని కాపాడుకోవడం కోసం, కెరీర్ని కాపాడుకోవడం కోసం, కొడుకు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ప్రతిసారి. నాకు తెలీదు వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి, నేను చెప్పిన తర్వాత తెలిసింది. ఓన్ సన్ యాక్చువల్గా ఇలా ఉన్నాడు, ఎదుగుతున్నప్పుడు ఇట్లాగే నిలబడాలి అని రిచ్ మ్యాన్గా దిగుతున్నప్పుడు చూస్తే ఆయన హీ హాజ్ బాట్ దిస్ ఫెరారీనే, మళ్ళీ ఫెరారీ కారే కొను. కొనింది కూడా ఎవరి దగ్గర రాసాను, ప్రపంచ ఛాంపియన్ బాస్కెట్బాల్ ఛాంపియన్ మైఖేల్ జోర్డాన్ ఆయన దగ్గర కొని చాలామంది అభిమానులు చూస్తున్నారే మైఖేల్ జోర్డాన్ కార్ అని అంటారు. ఆయన ఏం రాశాడంటే కింద నెంబర్ ప్లేట్ దగ్గర నాట్ MJ అని రాసుకున్నాడు, నాట్ మైఖేల్ జోర్డాన్ కాదు నేను ఐఎమ్ ఏ క్రిస్ గార్డ్నర్ అని మళ్ళీ తీసుకొచ్చారు సార్. వెరీ ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. నేను ఆడియన్స్కి కూడా సజెస్ట్ చేస్తాను, మీ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి ఎప్పుడు మారుతాయి అనుకునేటువంటి ఆలోచనలో మిమ్మల్ని మీరు బందీ చేసుకొని ఎటువంటి శక్తి లేకుండా ఉన్నప్పుడు ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటువంటి ఒక సినిమా చూడండి. ఒకసారి వేయండి సార్ అది స్లైడ్, టైటిల్తో సహా ఇక్కడే ఉంది. మీరు సినిమా చూడండి, మీకు ఒక జీవితం అర్థమవుతుంది. ఒక తండ్రికి ఎన్ని కష్టాలు ఉంటాయి, కొడుకుని పెంచేటప్పుడు ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది, కెరీర్ని ఏ విధంగా ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్ళొచ్చు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మధ్యలో వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది, నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, వాళ్ళు ఏదో సెటిల్ అయ్యి ఉన్నారు కదా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతుంది.
కొడుకు ప్రతిసారి అడుగుతాడు, తల్లి ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు చెప్పే ఒక్కొక్క సమాధానం అంటే కొడుకుని నర్చర్ చేసే ప్రాసెస్ కూడా మీరు చూసే దిమ్మ తిరిగిపోతుంది. సూపర్ పేరెంటింగ్, అసలు సూపర్ పేరెంటింగ్. నాకు తెలిసి ఇంత మంచి వాల్యూ ఉండేటువంటి కంటెంటే మేబీ నాకు ఎక్కువ నచ్చటం వల్ల అనుకుంటాను. బట్ రియాలిటీ ఏంటంటే మీ జీవితంలో మీ పరిస్థితులు మారాలి అని అంటే ఒకసారి ఈ సినిమా చూడండి, వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మాకు ఆయనకి జీవితంలో విజువలైజేషన్స్ ఉన్నాయి నా రోజు, అంటే తను ఆ స్థితికి చేరాలన్నదే కాదు, నా పిల్లలు నా కుటుంబం మళ్ళీ రిపీటెడ్గా అదే పేదరికాన్ని అనుభవించకూడదు, నేను నా రిచ్నెస్ని నేనే సాధించాలి నా ఆలోచనలతో అన్న ఒక కోరిక ఉందే, అదే అతని భవిష్యత్తును విజువల్ రూపంలో చూపిస్తూ మోటివేట్ చేస్తూ వచ్చి. ఎస్, ఎంత గొప్ప, అదే సార్ నాకు అనిపించింది ఏంటంటే ఆ సినిమా ఎంత గొప్పది అవుతుంది అనేటువంటి ఆలోచన ఉండుంటే కొడుకును కూడా పక్కన పెట్టుకుని యాక్ట్ చేసి ఉంటాడు ఆయన, విల్ స్మిత్. అసలు విల్ స్మిత్కి హాలీవుడ్లో అద్భుతమైన పేరు వచ్చింది, అప్పటి నుంచి హాలీవుడ్ టాప్ హీరోస్లో చేరాడు ఆయన. అకాడమీ అవార్డు ఫస్ట్ టైం ఈయనకు వచ్చింది ఆ సినిమా వల్ల. అంటే దీని అర్థం మనం అర్థం చేసుకోవాల్సిన ఆరాధన, ఈ ఆలోచన అతని జీవితం సాధారణ జీవితానికి ఎంత దగ్గరగా ఉందంటే సినిమాని అందరూ ఓన్ చేసుకున్నారు. అంటే చాలామందికి ఆ పరిస్థితులు ఉన్నాయి, దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నారు, కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అవంతా సాధ్యమైంది ఏంటంటే మనిషి పరిస్థితులు మార్చొచ్చు, పరిస్థితులు మారేదాకా నీ జీవితం మారాలంటే ఎదురు చూడక్కర్లేదు, నీ ఆలోచనలు మారిస్తే పరిస్థితులు మార్చొచ్చు అని. థ్యాంక్స్ టు క్రిస్ గార్డ్నర్. క్రిస్ గార్డ్నర్ వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి చెప్తాడు, అబ్బాయిని ఇంటర్వ్యూ చూస్తే నిజంగా మా నాన్న ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తుంటే ఈరోజు మన ఇల్లు ఇదేమో అని అనుకునేవాడిని తప్ప నాకు తెలియకుండా మెట్ల కింద ఆఫీసుల్లో, ఆఫీస్ తెరవక ముందు ఆఫీస్ బయట పడుకునేవాళ్ళు, అట్లాగే పెంచేవాడు, అట్లా పెంచి పైకి వచ్చాడు. సో ఆ మోటివేషన్ మనిషికి సాధ్యమే, కష్టం తెలియలేదు. చూసారు ఎందుకు తెలుసా? ఇఫ్ యు హ్యావ్ ఎ విజువలైజేషన్ అండ్ దట్ విల్ మోటివేట్ యూ, మనిషికి ఆ ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎమోషనల్ ఎనర్జీతో మనిషి ముందుకెళ్తే యూ విల్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్. బాబు నాకు ఎప్పుడెప్పుడన్నా లో అనిపించినప్పుడు మాత్రం ఆ సీన్లు చూస్తూ ఉంటాను, మా వాడిని హగ్ చేసుకుని. అంటే రియాలిటీ చెప్పేస్తాను సార్, ఆ స్థితికి ఎప్పుడు రాకూడదని. మా వాడిని చూసినప్పుడల్లా నేను ఎప్పుడు లో అయిపోయినా సరే ఫస్ట్ మా వాడి ఫోటో చూసేస్తాను, ఫోటో చూస్తాను, ఫోటో చూసి దాని తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ వాడు ఆడుకుంటూ ఉంటే వీడికి ఏదో సౌకర్యం మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనకి అని. ఎందుకంటే మనం ఒకటి ఫేస్ చేసి ఉంటాం కదా, ఫేస్ చేసి ఉంటాం. నేను ఏ స్టేట్ ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ సినిమా చూసుంటానో నాకే తెలుసు, ఎందుకంటే నేను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు చూసినటువంటి సినిమా ఇది. ఇదొకటి స్టీవ్ జాబ్స్ది ఒకటి, నాకు ఎప్పటికీ ఇన్స్పైరింగ్ స్టోరీ. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే పాత విషయాల్ని నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ చేసి ఇచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసే వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, డెఫినెట్లీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.